పీవీఆర్ ఓం ప్రేక్షకులకి నమస్సుమాంజలి. మరి మనమందరం కూడా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని అంటే ఎన్నో పుణ్యకార్యాలని ఆలోచించిన పూజలు పునస్కారాలు ఆ నిత్యం భగవంతుడి సేవలో తప్పించిపోవాలన్న మనకందరికీ గుర్తొచ్చే ఒక అద్భుతమైన మాసం. ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ప్రకారం ఒక నాలుగవ నెలైన ఆషాఢమాసం. మరి ఆషాఢమాసం అనగానే మనకి చాలా 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 గుర్తొస్తుంటాయి పూజలు పునస్కారాలే కాకుండా, అలాగే అతివీలందరూ కూడా చాలా నచ్చే ఒక ప్రక్రియ గోరింటాకు పెట్టుకోవడం. చేతులన్నీ చక్కగా పండుతున్న చేతులన్నీ మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది మహిళామణులందరివి కూడా. అలాగే పెద్దవాళ్ళకి పుణ్యతిథులకు కూడా వాళ్ళకి మనం కార్యక్రమాలు చేయడం, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆషాఢం అనగానే ఇవన్నీ మనకి అందరికీ కూడా గుర్తుకొస్తాయి. ఆషాఢమాసం మరి రానే వచ్చేసింది. మరి ఆషాఢమాసం అనగానే మరి ఈ యొక్క మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చిన్నగా చేద్దాం. ఆషాఢమాసం తెలుగు సంవత్సరంలో ఒక నాలుగవ నెల. అది మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా 1, 2, 3, 4 నెలగా మనకి వస్తుంది. అది అందరికీ తెలిసినదే. మరి మరీ ముఖ్యంగా ఈ యొక్క మాసం ప్రత్యేకత ఏమిటండి అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం కాస్త పూర్తయ్యి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాట రాశికిలోకి ప్రవేశిస్తాడు. మరి దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. మరి ఆషాఢం అనగానే ఆది అని అనేవారు మన పెద్దలు. ఆషాఢం అనగానే ఒక సంస్కృత పదం నుండి వచ్చినది. ఆది అంటే శక్తి అని కూడా ఒక అర్థం ఉందండి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవకు శుభప్రదంగా మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకే ఈ నెలలో దేవాలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి, కిటకిటలాడుతూ ఉంటాయి. చూడండి, మామూలు టైం కంటే కూడా ఎస్పెషల్లీ ఈ సమయంలో చాలా వరకు కూడా భక్తులు రద్దీలుగా మనకి దేవాలయాల్లో కనబడుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు. కాబట్టి మనందరికీ తెలిసిందే, అందుకే చాలా వరకు కూడా పెళ్ళిళ్ళు అనేవి ఆషాఢ మాసంలో తొందరగా చేసుకోరు. చాలా వరకు కూడా ఆషాఢ మాసం అనగానే ఎక్కువగా మనం శుభకార్యాలు చూడనప్పటికీ కూడా ఆషాఢ మాసంలో చాలా వరకు పుణ్య కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలకి దర్శించుకోవడాలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత చక్కగా ఇన్ని దైవ కార్యాలు చేస్తున్నప్పుడు ఆషాఢ మాసంలో శుభకార్యాలైన పెళ్ళిళ్ళు, పేరంటాలు, మరి ఇట్లాంటి ప్రక్రియ ఎందుకు జరగదండి అని అంటూ ఉంటారు. దానికి ఇందాకే విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు ఆయన నిద్రలోకి, యోగ నిద్రలోకి వెళ్తారు. కాబట్టి ఆ సమయమునందు మరి నూతన దంపతులకు మరి ఆయన ఆశీస్సులు ఉండవని మన పెద్దలు ఈ సమయంలో ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు వద్దు అని చెప్పడం ఆనవాయితీగా చాలా చాలా సంవత్సరాలు, చాలా యుగాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రక్రియ. అలాగే ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ దక్షిణాయనాలు. ఆయనం అంటే ప్రయాణం అని అర్థం. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలైతే దక్షిణాయనం దేవతలకు రాత్రికాలం. మరి ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు అంటే సాక్షాత్తు శ్రీహరి యోగ నిద్రలో ఉంటాడని ప్రతీక. మరి ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అలాంటప్పుడే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. అలా శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి తదుపరి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షలు కూడా చేపడతారు. ఎంతోమంది మహానుభావులు, పండితులు ఈ టైంలోనే చాలా వరకు పూజలు, పునస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక దీక్షలా వీళ్ళు చేపడుతూ ఉంటారు, మనం అందరం చూస్తూ ఉంటాం. అండ్ మరీ ముఖ్యంగా శాస్త్రీయంగా కూడా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఆ ఫలితంగా జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం,
ఉపవాస దీక్షలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు పేరుతో చాలా వరకు చాలామంది అటు స్త్రీలు పురుషులు ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు. తద్వారా రోగ నిరోధక శక్తిని పెంచే ఆరోగ్యాన్ని కలిగిస్తాయని వారి నమ్మకం. ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జపం, దానం, పూజలు ఆరోగ్యాన్ని అలాగే ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ప్రసాదించడంలో పాటు ఆ పరమాత్ముడు సేవను, ఆ పరమాత్మ పాదాలను చేరుస్తాయని మన పెద్దలు చెప్పడంగా మనకు ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా దక్షిణాయనంలో పితృదేవతలు తన సంతానాన్నించి ఇచ్చే ఆ శ్రాద్ధాలు కానివ్వండి, విశేష తర్పణాలు కానివ్వండి, స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, వారికి సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి. మరి బ్రతికుండగా తల్లిదండ్రుల సేవ చేయడం, మరి మరణించాక వారికి శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యము అని అనాదిగా మన పెద్దలు మనకు చెప్తూ వస్తున్న ప్రక్రియ. ఇది సుభభ్రదమైన ప్రక్రియ అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మన పితృదేవతలను మనం శాంతపరుస్తాం అని కూడా చెప్తూ ఉంటారు. పితృ రుణము తీర్చుకోవడానికి ఇది ఒక మార్గము అని మన పెద్దలు సూచించారు. ధ్యానం, మంత్రం, జపాలు, సూర్యోదయానికి ముందే లేచి ప్రాంతకాలాన పవిత్రంగా ఆ పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, స్నానాలు ఆచరించడం, పిండ ప్రధానాలు చేయడం, పితృతర్పణాలు చేయడం, సాత్విక ఆహారం, అంటే సాత్విక ఆహారం అంటే మనం స్వీకరించే మామూలు శాకాహారం అని అర్థం అండి. ఈ సాత్విక ఆహారం తీసుకోవడంతో పాటు అవసరం ఉన్న వారికి ఎవరికైనా దానం, అంటే వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటే, వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే అలాంటి వాళ్ళకు కూడా దానాలు చేయడం, అలాగే నిత్యం మనకి వీలైనంత అన్నదానం చేయడం, తిలదానం చేయడం. తిలదానం అంటే నువ్వులతో దానం ఇవ్వడం అని చెప్పడం మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే వస్త్రదానం చేయడం, విష్ణు పూజ అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు పూజ, ఆ హరినామ స్మరణ కూడా నిత్యం ఆషాఢ మాసంలో చేయడం అనేది చాలా పుణ్యకరమైన ప్రక్రియ అని మన పెద్దలు చెప్తా ఉన్నారు. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు, సత్ఫలితాలు ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా వస్తాయని మన పెద్దలు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన, నిత్యం ఆదిత్య హృదయం కూడా పఠిస్తే మంచి పరిణామాలు వస్తాయి, మంచి జరుగుతుంది. ఆ పారాయణం నిత్యం చేయడం వల్ల కూడా అంతా మంచి జరుగుతుంది అని మన పెద్దలు చెప్తూ రావడం మనం చూసే ఉన్నాం. అవి మన శరీరానికి, మన మనస్సుకు కూడా మేలు చేస్తాయని మనం తెలుసుకున్న విషయాలు. పాపాలన్నీ తొలగిపోతాయని, ఈ మనకి అంతా మంచి జరుగుతుంది అని ఒక రకమైన అఫర్మేషన్స్ కూడా మన పెద్దవాళ్ళు పండితులు అప్పుడు మాటగా మనకి అనాదిగా చెప్తూ వచ్చారు ఆషాఢంలో చేయాల్సిన ప్రక్రియ గురించి. మరి అలాగే మీరు చూస్తే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజుని కూడా గురు పౌర్ణమిగా ఆచరిస్తారు. మరి ఆది యోగి, ఆది గురువైన శ్రీ మహాశివుడు, ఆ సాక్షాత్తు బోలాశంకరుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని కూడా శివపురాణం మనకి చెప్తోంది. అలాగే ఇదే ఆషాఢ పౌర్ణమి నాడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీ దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేశాడని కూడా ఈ రోజున చేస్తారని దత్త చరిత్ర కూడా మనకి చెప్తూ ఉంది. అలాగే వేదవ్యాసుడు మనందరికీ తెలుసు, మరి ఆ సాక్షాత్తు వేదవ్యాస భగవానుడు కూడా ఈ రోజునే, అంటే దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు, మరి ఇదే వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని కూడా వ్యాస పౌర్ణమిగా కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు అని కూడా ఇదేని అంటారు మన పురాణాన్ని చూస్తూ ఉంటే. మరి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము. మరి చూశారు కదా ఆషాఢ మాసం అంటే ఎంత పవిత్రమైనదో, అటు శ్రీమన్నారాయణుడికి అలాగే శ్రీ బోలాశంకరుడికి ఇద్దరికి కూడా, అటు శివపురాణం తీసుకున్నా అటు మనం నారాయణ స్మృతులు గనక చదువుకున్నా కూడా ఎంత పవిత్రమైనదో, దీనికి ఎంత విశిష్టత ఉన్నదో మన పురాణాలు చెప్తా ఉన్నాయి. అలాగే
ఈ ఆషాఢమాసం అనగానే మరి ఎంత విశిష్టత ఉన్న ఎన్నో తిథులు, అటు ఏకాదశి కావచ్చు, పౌర్ణమి కావచ్చు, మరి పురాణాల్లో వీటికంటూ ఒక విశిష్టత ఉందిగా మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనా, అలాగే ఆ బోలా శంకరుడైనా, దత్తాత్రుడైనా, వేదాలు రచించిన ఆ వేదవ్యాసుడైనా, వీరందరికీ సంబంధించి కూడా ఈ యొక్క మాసంలో ఒక పవిత్రత. మరి అదే పౌర్ణమి రోజు ఈరోజు మనం అన్ని చూసుకుంటా ఉన్నాం. ఏకాదశి రోజు స్వామివారు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమిగా, అలాగే ఆదిశంకరుడు మరి వారి యొక్క శిష్యగణానికి బోధించిన విధంగా, అలాగే దత్తాత్రేయుడు వారి శిక్షగణానికి అందరికీ కూడా బోధించే విధంగా మనకి అటు శివపురాణాలు కానివ్వండి, దత్తాత్రేయ పురాణం కానివ్వండి చదివినా కూడా మనకి దీని యొక్క విశిష్టత మనకి అర్థమై ఉంటుంది. అలాగే ఆషాఢమాసం అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చేది గోరింటాకు. మరి అలాంటి గోరింటాకు దాని యొక్క విశిష్టత ఈ మాసంలో ఎందుకో తెలుసుకుందాం. ఆషాఢమాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఆషాఢమాసంలో వాతావరణ మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం మొదలు పెట్టారు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. మనందరికీ తెలుసు, చక్కగా ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా చేతులన్నీ పండితే ఎంత బాగుంటుందో, ఎంత బాగా పండితే అంత జీవితం బాగుంటుందని మన ఇంట్లో ఉన్న అమ్మలు, పిన్నులు, అత్తయ్యలు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. చాలా వరకు కూడా పెళ్లి కాని యువతీలు పెళ్లి కాని ఎంతోమంది అమ్మాయిలకు కూడా వారి ఎలాంటి రంగుతో ఉంటే అలాంటి మంచి మగుడు వస్తారని కూడా చెప్పడం ఆనవాయితీ. చాలా వరకు ఆసక్తిగా ఉత్సాహంగా ఎంతోమంది అతివలు ఆషాఢమాసం కోసం బాగా ఎదురు చూసే ఒక మాసం ఇది. చక్కగా గోరింటాకు అంతా కూడా ఆ ఆకులను, లేత గోరింటాకు ఆకులను తుంపి వాటిని చక్కగా రుబ్బి మరి చంద్రాకారంలో అలాగే నక్షత్రాల రూపంలో అలాంటి చక్కగా కూడా అరిచేతుల్లో ఈ యొక్క గోరింటాకుని పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. మరి దీనికి కూడా ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికిన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది. గోరింటాకు పెట్టుకునే చిటికిన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు మన పెద్దవాళ్ళు. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి, వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది ఈ గోరింటాకు. సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. అలాగే వర్షాకాల ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటు రోగాలను, ఆ ప్రమాదాన్ని కూడా నివారించవచ్చని పెద్దల అనుభవం మనకి చెప్తుంది. మరి ఇందాకే మనం అందరం చెప్పుకున్నాం ఆషాఢమాసం. ఆషాఢమాసం అంటే అది ఎన్నో పుణ్య కార్యక్రమాలకు మనందరికీ భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా ప్రతి ఒక్కరూ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీరు చూస్తే నిత్య జీవితంలో కూడా ఎటువంటి ఒక ప్రామాణికంగా లేని వ్యవస్థలో మనం ఉంటా ఉన్నాం. అంటే ఎక్కడ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మాసానికి కొన్ని నియమాలు మన పెద్దవాళ్ళు పెట్టింది, అది ఎందుకు ఆచరించాలి, దాని వెనక చాలా వరకు కూడా ఒక సైంటిఫిక్ రీజనింగ్, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ అంటూ మనకు ఉంటుంది. మనకున్న మాసాలన్నీ కూడా ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. అలాగే మన తెలుగు సంవత్సరాదిలో నాలుగవ మాసమైన ఈ యొక్క ఆషాఢ మాసానికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత మనకి ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ ఆషాఢంలో మన పెద్దవాళ్ళు చాలా నియమాలు, నిబంధనలు అనేవి ఎందుకు పెట్టారు, దానికి ప్రతిదాని వెనక కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ అనేది కూడా ఉండింది. ప్రతిదానికి కూడా మన పెద్దవాళ్ళు చాలా దీర్ఘంగా ఆలోచించి వాటి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, మరి మనం ఏమన్నా కూడా ఏదైనా ఒక దుష్ప్రయోజనం వాళ్ళ వల్ల కలిగితే దాన్ని ఎలా మనం అధిగమించాలి, ఎలా మనం ఆ అవరోధాలన్నీ దాటాలి అనే ఒక ప్రక్రియతో వాళ్ళు ఆలోచించి సహజ సిద్ధంగా కూడా ఏం చెయ్యాలి అని వాళ్ళు దీర్ఘంగా ఆలోచించి ఎన్నో నియమాల రూపంలో, అంటే రూల్స్ రూపంలో మనకి ఈ మాసాల్లో ఇలాంటి నియమాలు పాటించాలి, ఇలాంటి పనులు చెయ్యాలి, ఇలాంటి పనులు చేయకూడదు అని మనకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా
ఆషాఢ మాసం మనం తీసుకుంటే ఈ మాసంలో చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం, శుభకార్యాలు ఏవి జరగనప్పటికీ కూడా మరి ఎన్నో భగవంతుడికి సంబంధించి ఆ శ్రీమన్నారాయణుడు, సాక్షాత్తు శ్రీ ఆ బోలా శంకరుడు కానివ్వండి, ఇలా ఇద్దరికి హరిహరులకు ఇద్దరికీ కూడా వాళ్ళు మనం సేవ చేసుకుని ఒక ఎన్నో పూజా కార్యక్రమాలు మనం ఆషాఢ మాసంలో చేయడం మనం చూస్తూ ఉంటాం. మరి మరీ ముఖ్యంగా దైవ సేవ చేయొచ్చు కానీ పెళ్లిళ్ళు పేరంటాలు కూడా చేయకూడదు అనేది ఒక చాలా కఠినమైన నియమం మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో మరి కోడళ్ళని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేయడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. నూతన వధూవరులు కూడా ఆషాఢ మాసంలో దూరంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే అప్పటి పరిస్థితుల్లో అప్పటి కాలమాన పరిస్థితుల్లో నూతన వధూవరులకు కనుక పెళ్ళి అవుతే ఈ టైంలో కనుక వాళ్ళు గనక ఒకవేళ వాళ్ళు గనక జీవితాన్ని కొనసాగిస్తే వచ్చే ఎండాకాలంలో ఆ మహిళకు ప్రసవ వేదన అది దీర్ఘ అనారోగ్యానికి సూచనగా అప్పట్లో వాళ్ళు భావించి ఇలాంటి నియమాన్ని వాళ్ళు పెట్టడం మనం చవి చూసాం. కానీ అఫ్కోర్స్ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కూడా ప్రతిదీ మార్చుకుంటూ మనం వస్తూ ఉన్నాం. కానీ ప్రతి దగ్గర కూడా మన సనాతన ధర్మంలో మన పెద్దలు సూచించిన ప్రతి వాటికి కూడా అర్థం పరమార్థం ఇవి రెండూ ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో కూడా చాలా వరకు కూడా ఈ యొక్క కాలం అంటే వర్షాకాలము చాలా వరకు కూడా నాట్లు వేయడము, పాడి పంటకి ఇప్పుడు బీజాలు వేసుకోవడం చూస్తూ ఉంటాం. అలాంటి ప్రక్రియలో చాలా వరకు కూడా పనిలో నిమగ్నం అవ్వాలి కాబట్టి ఇంకా ఎటువంటి డీవియేషన్స్ కూడా ఉండకూడదు అని ఈ యొక్క నియమాన్ని కూడా తీసుకొచ్చారనేది మన పెద్దలు మనకు చెప్తున్న ఒక ప్రక్రియగా మనం వాడుకలో వస్తూ ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా సో ఈ ఇన్ని నియమాల మధ్యలో చాలా వరకు కూడా మన పెద్దలు సూచించినది మనం పాటిస్తూ ముందుకెళ్తూ దానిలో అర్థం పరమార్థం ఎంతుంది, దానిలో ఎన్ని లోతుపాట్లు ఉన్నాయని తెలుసుకుంటే చాలా వరకు కూడా మానవ కళ్యాణానికి దోహదపడే విధంగానే వాళ్ళు ఇలాంటి బీజాలు వేశారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఆషాఢ మాసంలోనే మన పెద్దవాళ్ళకి కూడా మరి శ్రాద్ధ కర్మలు కూడా చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇందాక కూడా మనం విశ్లేషించుకుంటా ఉన్నాం, చాలా వరకు కూడా పెద్దవాళ్ళు ఈ సమయంలో మరి భూమి మీదకి వస్తారని తదుపరి తమ పిల్లలు అంటే తమని విడిచి వెళ్ళిన తర్వాత కూడా తమ పిల్లలు తమని గుర్తుపెట్టుకున్నారా అనే ఒక భావజాలంతో వాళ్ళు ఉంటారని అది మన పెద్దలు విశ్వసిస్తారు. కాబట్టి అంటే బ్రతికుండగా తల్లిదండ్రుల సేవ చేసుకోవడం ఎంత ముఖ్యమో వారు చనిపోయాక కూడా వారి యొక్క శ్రాద్ధ కర్మలు కూడా నియమం తప్పకుండా చెయ్యాలి అనేది కూడా చాలా వరకు కూడా మనం అది వాడుకలకు రావడం మనం చూస్తాను. అంతెందుకు ఒక చిన్న కథ మనం గుర్తు చేసుకుంటే సాక్షాత్తు శ్రీ భగీరథుడే మరి ఆయనకు ఆయన ఆ తల్లి గంగమ్మను భూమి మీదకి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మన అందరికీ తెలుసు భగీరథ ప్రయత్నం అని. అంటే ఆయన కూడా వారి యొక్క పూర్వీకులకు కూడా మోక్షం కలగాలి అని ఆయన ఎంత శ్రమపడ్డాడు, ఎంత తపించాడు, ఎంత తపస్సు చేశాడు, ఎంత మెప్పించారు ఆ గంగమ్మ తల్లిని ఆ పరమేశ్వరుని మనందరికీ కూడా తెలుసు. అంటే మన పూర్వీకులకు ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వారి మనకి దేవీ దేవతల అనుగ్రహంతో పాటు మన పూర్వీకుల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి, వారి యొక్క ఆశీర్వచనం కూడా ఈ సంతతి వారికి ఇప్పుడిప్పటి వారికి పిల్లలందరికి కూడా ఉండడం చాలా మంచిది. చాలామంది కూడా దీన్ని విస్మరిస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి ఉదాహరణగానే ఇప్పుడు నేను మీకు చెప్తున్న భగీరథ ప్రయత్నం గురించి. మరి వారి పూర్వీకులకు కూడా అంత తపశక్తితో తప్పించి మరి వారికి తెప్పించారు, ఆ గంగని తెప్పించి వారికి మరి భూలోకానికి వాళ్ళు తెప్పించి మరి ఆ గంగమ్మని ప్రసన్నం చేసుకున్నారు అంటే మరి అంత ప్రాముఖ్యత ఈరోజు వాటికి వాళ్ళ పెద్దలకు ఉంది, పూర్వీకులకు ఉంది అని మనం ఒక్కసారి జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పిల్లలలో పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుతాయి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, మరి వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి యొక్క కర్మలు ఎలా నిర్వహించాలి అనేది కూడా ఆ పైలోకా నుంచి కూడా వాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదిస్తారు అని మన పెద్దలు చెప్తున్నది కూడా ఇవన్నీ కూడా పిల్లలలో ఆ భావజాలం చిన్నప్పటి నుంచి నాటాలని మన పెద్దలు ఇవన్నీ ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళకి ఒక మంచి అలవాట్లు, ఒక మంచి ఆలోచనలు చేసే పద్ధతిలో మనకి ప్రతి ఈ ఒక్క మాసాల రూపంలో మరి ఏమి చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడుచుకోవాలి అని ఈ ఒక్క ప్రక్రియ మనకు మన ధర్మం ప్రతినిత్యం చెప్తూనే ఉంది. మరి ఇలాంటి నియమాలన్నీ అనుసరిస్తూ
మన మాసాల ఒక ప్రత్యేకతను కూడా మనం గమనిస్తూ ప్రతి ఒక్క ప్రక్రియ ఏదైతే మనం చేస్తున్నామో అది మనకి మన వచ్చే తరానికి కూడా అవి నిదర్శనంగా ఉండాలనే ఈ మనం చేసే ఈ ప్రయత్నం ఈరోజు. సో ఆషాఢ మాసం అనగానే చాలామంది మళ్ళీ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు సివిఆర్ ఓం ప్రేక్షకులకు సివిఆర్ వారు అందించడం చాలా సంతోషకరం. మరి ఆషాఢ మాసం దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క మరి ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఏమవుతుంది, మరి అనునిత్యం అనుక్షణం ఆ పరమాత్ముడు సేవలో ఎలా మనం తపించాలి, హరినామస్మరణ అలాగే ఆ శివశంకరుడి నామస్మరణతో ఎలా ఉండాలి, అలాగే మనకి వచ్చే ఒక గురు పౌర్ణమి, ఆ గురు పౌర్ణమి సందర్భంగా కూడా మన గురువులని చాలా వరకు కూడా మన గురువులను సత్కరించడం, ఎందుకంటే మనందరికీ తెలుసు గురువు ద్వారానే మనకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది అని. మరి అలాంటి గురువుని మనం ఎలా గౌరవించుకోవాలి అని కూడా చెప్పే ఒక ప్రత్యేకమైన మాసం ఆషాఢ మాసం. మనకి వ్యాస పూర్ణిమగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వ్యాస పూర్ణిమగాను అలాగే గురు పూర్ణమిగాను ఇది వాడుకలో రావడం మనం చూస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు మనకి జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే పునర్జన్మనిచ్చి మనకు ఒక దిశా నిర్మాణం చేసేది ఆ గురువు. అందుకే కాబోలు ఆ గురువుని సాక్షాత్తు త్రిమూర్తులతో మనం కంపేర్ చేయడం చూస్తా ఉన్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని మన పెద్దలు మనకి అనునిత్యం చిన్నప్పటి నుంచి బోధించడం మనం తెలుసుకుంటా ఉన్నాం. అలాంటి ఆ గురువును పూజించే ఒక ప్రత్యేక రోజు గురు పూర్ణిమ. సాక్షాత్తు శ్రీ మహా వ్యాసురు వారు పుట్టిన రోజు. మరి ఆ రోజున ఎంతవరకు కూడా ఈ లోకానికి జ్ఞానం అనే ఒక ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించి ఆ గురువుని మనం ఎలా ఆదరించాలి, సత్కరించాలి, మరి వారి అడుగుజాడలలో ఎలా అడుగులు వేయాలి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడైనా శ్రీరామచంద్రుడైనా ఆ గురువుని సేవించే భాగ్యాన్ని వాళ్ళు ఎంతో మహద్భాగ్యంగా వాళ్ళు చవి చూడడం మనం చూస్తాను. అనునిత్యం మనం కూడా అలాంటి ఆ గురువు చేత వారి చేత అనుక్షణం ఒక చేతన ఒక చైతన్యం తెచ్చుకునే విధంగా మనం కూడా మలుచుకోవాలి మన జీవితాన్ని అని కూడా మనకి ఈ పౌర్ణమి బోధిస్తోంది. అలాంటి ఒక అద్భుతమైన మాసం ప్రతినిత్యం భగవంతుడి సేవ, గురువు సేవ, అలాగే మన పూర్వీకులు ఎవరైతే పరమపదించారో మన పూర్వీకుల్ని కూడా శ్రాద్ధ కర్మలు చేసి వారిని సైతం మెప్పించి వారి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉండేటట్టుగా ఆ నిత్య శ్రాద్ధ కర్మలు చాలా శ్రద్ధగా చేయాలని చెప్తున్న మాసం ఈ ఆషాఢ మాసం. అలాగే అతిథులందరూ కూడా మరి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చే ఒక చక్కటి మాసం ఆషాఢ మాసం. గోరింటాకు గురించి మనం ఇందాకే ప్రస్తావించుకున్నాం. దానివల్ల శారీరకంగా కూడా ఎంత అద్భుతాలు ఆ గోరింటాకు అనేది మగువలకు చేస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఇంత అద్భుతమైన ప్రక్రియతో ఇంత అద్భుతంగా నడిచిన ఈ మాసాన్ని మరి అంతే పవిత్రంగా మీ ఆలోచనలతో ఆచరణతో ఆచరిస్తారని, ఆషాఢ మాసాన్ని చక్కగా కూడా ఆ పరమాత్ముడి సేవలో మీరందరూ మనం అందరం కూడా పూర్తిగా లీనమవుదామని అనుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సివిఆర్ ఓం ఛానల్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.